అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. ఇఖ్లాస్ అంటే ఏమిటి, లేదా ఇహ్సాన్ అంటే ఏమిటి? ఇఖ్లాస్ అన్న ఇహ్సాన్ అన్న రెండు ఒకటే అరబీ పదాలు. అంటే ఏంటి అసలు ఇవి? దీని గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారని అబూ హురైరా రజీల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇది ముస్లిం హదీస్ గ్రంథంలో 2564 నుంచి, మరియు బుక్ 45 హదీస్ 42 నుంచి తీసుకోవడం జరిగింది. ఏదేమైతేనేమి ఈ యొక్క విషయం ఏంటంటే, ఇహ్సాన్ లేదా ఇఖ్లాస్ అంటే ఏమిటి అంటే, అల్లాను మనం చూస్తూ ఉన్నట్లుగా అల్లాని ఆరాధించాలి. అల్లా మన కళ్ళ ముందు ఉన్నారు, మనల్ని చూస్తున్నామన్న భావనతోటి అల్లా పట్ల ఆ విధమైనటువంటి భక్తి భయం గౌరవ మర్యాదతోటి అలా ఆరాధిస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ అటువంటి ఒపీనియన్తో, అటువంటి ఆలోచనతోటి కనుక మనం ఆలోచించలేకపోతే, అలా చేయలేకపోతే, మనం అల్లాను చూస్తున్నట్లు భావించలేకపోతే, కనీసం అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అని అటువంటి భావనతోటి మనం ఆరాధించాలి. మనం అల్లాను చూస్తున్నాం అనే భావన మనకి లేకపోతే, కనీసం అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే భయంతో, ఒక నమాజులో నిలబడ్డాం అనుకోండి, అరే నేను అల్లా ముంగట నిలబడ్డాను, అల్లా నన్ను చూస్తూ ఉన్నాడు, నా మనసులోనూ నేను చదివేది నేను మాట్లాడేది అంతా అల్లా వింటున్నాడు అనే అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో చేసే ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క ఆలోచనని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటారు. అల్లా నన్ను చూస్తున్నాడు, లేదా నేను అల్లా ముంగట ఉన్నాను, అల్లా నన్ను చూస్తున్నాడు, నేను అల్లాను చూస్తున్నాను, లేదా అల్లా అన్న నన్ను చూస్తున్నాడు అనే ఈ యొక్క భావనతో చేసే ఈ యొక్క పదాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు అని ఇక్కడ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది.